నమస్తే అండి శ్రీధర్ గారు. నమస్తే. జస్టిస్ రాకేష్ కుమార్ గారు చేసినటువంటి కొన్ని ఇష్యూస్ మీద ఇప్పుడు మొత్తం స్టేట్ అంతా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంతా అదే డిస్కషన్ నడుస్తూ ఉంది. ఆయన ఒక్కరోజు ముందు ఇచ్చినటువంటి కొన్ని ఏవైతే ఉన్నాయో న్యాయపరమైనటువంటి, ఆయన చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద కూడాను, ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ మీద కావచ్చు, లేకపోతే ఆయన ఇన్వాల్వ్ అయినటువంటి వాటి మీద, వాటిలో కామెంట్స్ చేసినటువంటివి ఆయన, అలాగే బయటకు వచ్చేసిన తర్వాత, ఆయన రిటైర్ అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత ఏపీ సీఎం గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు అన్నీ కూడా దుమారం రేపుతున్నాయి ఏపీ వ్యాప్తంగా. లేదండి, ఆయన హీ షుడ్ హ్యావ్ నాట్ స్పోకెన్ లైక్ దట్. జడ్జిగా బెంచ్ మీద ఉన్నప్పుడు మాట్లాడకూడదు, జడ్జిగా రిటైర్ అయిన తర్వాత కూడా మాట్లాడకూడదు. యాజ్ ఫర్ అస్ జ్యుడిషియరీ ఆఫీసర్ కింద ఆయనకి రెస్పాన్సిబిలిటీ, రోల్స్ రెస్పాన్సిబిలిటీ, మనకి రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్ అంటే డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ప్రిన్సిపల్స్ అంటే దీస్ ఆర్ థింగ్స్, అలాగే మారల్ వాల్యూస్ సర్టెన్ థింగ్. రాకేష్ కుమార్ గారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే మనం ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ బ్యాక్ హీ హాస్ బీన్ షంటెడ్ అవుట్ ఫ్రమ్ లక్నో పాట్నా హైకోర్టు నుంచి. హీ హాస్ బీన్, ఇంకో భాష మాట్లాడంటే, కిక్డ్ అవుట్ ఫ్రమ్ దట్ హైకోర్టు. ఎందుకు అని అంటే, ఒక రామయ్య అయినా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కరప్షన్ ఎలిగేషన్ మీద ఒక ఆర్గ్యుమెంట్స్ ఆయన కోర్టులో జరుగుతున్నాయి. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక వ్యక్తి మీద ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నప్పుడు మ్యాక్సిమం ఆర్డర్ ఏమొస్తుంది, ఈ ఐఏఎస్ ఆఫీసర్ మంచోడు, లేకపోతే ఈయన మీద ఎంక్వైరీ చేయండి, లేకపోతే ఈయన చెడ్డోడు, లేకపోతే ఈయన మీద ఒక కమిటీ వేయండి, విజిలెన్స్ రిటైర్ చేయండి, వాలంటీర్ రిటైర్మెంట్, అవన్నీ కూడా ఇచ్చే ఆస్కారం లేదు, దానికి వేరే బోర్డు ఉంది. బట్ హీ కెన్ ఇనిషియేట్ సర్టెన్ యాక్షన్. ఆ కేసులో ఆర్డర్ ఆయన ఏమి ఇచ్చారంటే, ఆయన బ్రదర్ జడ్జెస్ ఆ కోర్టులో 10 మంది జడ్జెస్ మీద కరప్షన్ కే మీద ఎంక్వైరీ చేయండి అని ఆర్డర్ చేశారు. అసలు జడ్జిమెంట్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, అక్కడ జరుగుతున్న ఇష్యూ ఏంటి, ఇద్దరు ఉంటారు కదా ఆర్గ్యుమెంట్స్, మంచి చెడు అని మాట్లాడే ఆర్గ్యుమెంట్, దాంట్లో అన్రిలేటెడ్ ఏంటి బ్రదర్ జడ్జెస్ మీద కరప్షన్ ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఆర్డర్ చేశారు. వేసిన వెంటనే ఇమ్మీడియట్గా హల్చల్ అయింది భారతదేశంలోనే. ఒక ఫెలో అంటే ఇప్పుడు ఏదైనా గబుక్కుని ఎవరన్నా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయచ్చు ఒక జడ్జి ముందర, వేసి జడ్జిలు అందరూ సరైన వాళ్ళు కాదు, లేకపోతే వాళ్ళందరూ సరైన వాళ్ళు కాదు, పొలిటీషియన్స్ సరైన వాళ్ళు కాదు, దాని మీద ఆర్డర్ వేశారనుకోండి, ఎంక్వైరీ చేయండి పలానా వాడు ఎవిడెన్స్తో బయట, అది ఓకే. అసలు ఇష్యూయే కాని ఇష్యూ మీద ఆర్డర్ వేశారు రాకేష్ కుమార్, వేస్తే ఆ జడ్జెస్ అందరూ కూడా స్పెషల్ బెంచ్ని ఆర్డర్ చేసి ఇమీడియట్గా ఆర్డర్ని క్వాష్ చేసి ఆయనకి రోస్టర్ అంటే చీఫ్ జస్టిస్ విల్ గివ్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీ యాజ్ రోస్టర్ డ్యూటీస్ ఇస్తూ ఉంటారు. ఇమీడియట్గా రాకేష్ కుమార్ గారికి రెస్పాన్సిబిలిటీస్ అన్ని రిమూవ్ చేసి సైలెంట్గా కూర్చోబెట్టారు అక్కడ ఆ కోర్టులో. కూర్చోబెట్టిన ఒక 10 రోజులు 20 రోజులు అయిన తర్వాత ఢిల్లీ సుప్రీంకోర్టు కొలీజియం హ్యాస్ ట్రాన్స్ఫర్డ్ హిమ్ ఫ్రమ్ దట్ కోర్ట్ టు ఆంధ్రప్రదేశ్ ఏపీ హైకోర్టు. ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత మీరు అంటున్నారు కమెంట్స్ ఆర్డర్స్, అసలు కమెంట్స్కి అసలు మీనింగే లేదు. అండ్ ఫర్ దట్ మ్యాటర్ రాకేష్ కుమార్ ఏమన్నాడో తెలుసా అండి, ఢిల్లీ నుంచి ఆయన ఒక కమెంట్ పాస్ చేసి ఈ ప్రభుత్వానికి లీగల్ శాంక్టిటీ ఉందా లేదా, అసలు అర్హత ఉందా పాలించడానికి అది ఇది దాని మీద, అది కెపాసిటీ ఎవరికి ఉంటుంది ఉంటే గవర్నర్కు ఉంటుంది లేకపోతే ప్రెసిడెంట్కి ఉంటుంది. ఆ రోజు అడ్వకేట్ జనరల్ గారు ఆర్గ్యూ చేస్తున్నారు, సార్ వీ హ్యావ్ పాస్ దిస్ ఆర్డర్ విచ్ ఈస్ బియాండ్ యువర్ జ్యూరిస్డిక్షన్, బియాండ్ ద స్కోప్ ఆఫ్ దిస్ కేస్, కేసు ఏమో బిల్డ్ ఏపీ కేసు, పబ్లిక్ గవర్నమెంట్ ఆస్తులు లేకపోతే పబ్లిక్ ఆస్తులు ఆక్షన్ చేయాలి, దాని ప్రొసీజర్స్ దాని మీద ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటే దాని మీద వదిలిపెట్టి ఈ ప్రభుత్వానికి అర్హత ఉందా కెపాసిటీ ఉందా అసలు ఫెయిల్యూర్ అయింది లా అండ్ ఆర్డర్ అని చెప్పి దాని మీద నేను ఆర్డర్ పాస్ చేశాడు, పాసింగ్ రిమార్క్ కాదు. అడ్వకేట్ జనరల్ ఆర్గ్యూ రీకాల్ పెటిషన్ అంటాం, రీకాల్ పెటిషన్ వేశారు. ఏమని, పలానా ఆర్డర్ వేశారు మీరు పొరపాటున వేసి ఉండొచ్చు, దాన్ని రీకాల్ చేసుకున్నట్టే అడ్వకేట్ జనరల్ హూ ఇస్ ఆన్ పార్ విత్ జడ్జ్ ఇన్ జ్యుడిషియరీ, ఆయన ఆర్గ్యుమెంట్స్ వెనుకంటే డిస్మిస్ చేశారు. మామూలుగా అయితే జడ్జి ఎనీ ఆర్డర్ హీ కెన్ పాస్, నో ప్రాబ్లం, ఎవరికన్నా ఇబ్బంది మనం ఏం క్వశ్చన్ చేయలేం, అప్పీల్కి వెళ్తాం. అడ్వకేట్ జనరల్ ఆన్ హిస్ లెగ్స్ వెన్ ఈజ్ రిక్వెస్టింగ్ ఫర్ ఎ టైమ్ టు ఆర్గ్యూ ఫర్ దట్, నో నో ఐ విల్ నాట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ చెప్పి డిస్మిస్ చేశారు. అప్పుడు అడ్వకేట్ జనరల్ ఫెల్ట్ బ్యాడ్. అడ్వకేట్ జనరల్ కింద ఒక 70 మంది ఆఫీసర్స్ పనిచేస్తూ ఉంటారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ గవర్నమెంట్ లీడర్స్ అందరూ, స్టాండింగ్ కౌన్సిల్స్ అందరూ ఒక 70-100 మంది దాకా పనిచేస్తారు, ఏజీబీలు అంతా కలిపితే 150 దాకా పనిచేస్తారు. ఆయనకి ఇంకా ఫేస్ ఏముంటుంది హైకోర్టులో, ఒక జడ్జి అడ్వకేట్ జనరల్ ఆర్గ్యుమెంట్స్ నేను చేస్తాను అంటే నేను ఆర్గ్యుమెంట్ విన్ను నేను ఆర్డర్ పాస్ చేస్తానని డిస్మిస్ చేశారు. అప్పుడు వెంటనే అడ్వకేట్ జనరల్ నేను
ఈ కోర్టుకి రాను అని చెప్పి ఆయన మరుసటి రోజు సుమన్ అని చెప్పి సీనియర్ కౌన్సిల్ ఈ మ్యాటర్కి వెళ్ళారు నెక్స్ట్ డే సార్ రాకేష్ కుమార్ గారు వేస్తే సుమన్ వెళ్ళి మై లార్డ్ అని ఓపెనింగ్ లైన్స్ జడ్జి ఏమన్నాడు తెలుసా హూ ఆర్ యూ అని అడిగారు సుమన్ సీనియర్ కౌన్సిల్ ఇంకొక కౌన్సిల్ని సార్ ఐ రిప్రజెంట్ ఏపీ గవర్నమెంట్ ఐ హవ్ కమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అడ్వకేట్ నో ఐ వాంట్ అడ్వకేట్ జనరల్ టు కమ్ హియర్ అన్నారు సార్ అడ్వకేట్ జనరల్ డిడ్ నాట్ వాంట్ టు కమ్ హియర్ సార్ సో ఐ హవ్ కమ్ హియర్ అన్నారు ఐ విల్ నాట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ అది ఎలా కుదురుతుంది అది కూడా అన్నారు సార్ ఆయన ఇష్టం ఆ తర్వాత మరుసటి రోజుకి మళ్ళీ అడ్జర్న్ చేశారు అప్పుడు సీనియర్ కౌన్సిల్ సివి మోహన్ రెడ్డి గారు ఆర్గ్యూ చేస్తూ సార్ దిస్ ఇస్ బియాండ్ యువర్ స్కోప్ అది ఇది అని మాట్లాడుతున్నప్పుడు దానికేమున్నది మీరు అపీల్కి వెళ్ళొచ్చు కదా అన్నారు రాకేష్ కుమార్ గారు నేను ఆర్డర్ పాస్ చేశాను దట్ ఇస్ మై ప్రెరగేటివ్ సివి మోహన్ రెడ్డి ఏమన్నారో తెలుసా అండి మీరు ఆర్డర్ పాస్ చేశారండి ఆ ఆర్డర్ కాపీ బయటికి రావాలి కదండి బయటకు వస్తే దాని మీద అపీల్కి వెళ్తాను కానీ బయటకు రాకుండా మీ దగ్గర పెట్టుకుంటే ఫైల్ ఎలా కుదురుతుంది ఆ కోర్టు ఆఫీసర్స్ మేము ఎన్నిసార్లు అడుగుతాం అని అంటే వాట్ ఈస్ దిస్ ఎందుకు ఫైల్ ఉంది నా దగ్గర అని చెప్పి అప్పుడు మధ్యాహ్నం ఆర్డర్ కాపీ బయటకు వస్తే నెక్స్ట్ డే సుప్రీంకోర్టులో మూవ్ చేస్తే సుప్రీంకోర్టు ఏమన్నారో తెలుసు అండి చీఫ్ జస్టిస్ బాబ్డే నేను స్టూడెంట్ డేస్లో నా కాలేజ్ డేస్లో నా లా చదివిన డేస్లో నేను అడ్వకేట్ కింద ప్రాక్టీస్ చేసినప్పుడు నేను జడ్జిగా ఉండేటప్పుడు నేను సుప్రీంకోర్టుగా జడ్జిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఇలాంటి ఆర్డర్ ఎవరన్నా ఇచ్చారని చెప్పి సీనియర్ కౌన్సిల్స్ నలుగురిని అడిగి పక్కన ఉన్న జడ్జెస్ని ఆయన అడిగారు ఈ రాకేష్ కుమార్ అని ఆయన ఇలాంటి ఆర్డర్ కూడా ఇవ్వచ్చా బియాండ్ హిస్ జ్యూరిస్డిక్షన్ అసలు ఆ స్కోప్ లేని దాని మీద రీకాల్ పెటిషన్ మీద కూడా అడ్వకేట్ జనరల్ గారు కూడా వెళ్ళారు ఆ రోజు హీ ఆల్సో మెన్షన్ రీకాల్ పెటిషన్ మీద నేను ఆర్గ్యూ చేస్తుంటే అసలు నాకు టైం ఇవ్వకుండా డిస్మిస్ చేశారు ఫస్ట్ ఆర్డర్ పాసింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బ్యాడ్ రీకాల్ చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదంటే ఇమ్మీడియట్గా ఏమన్నారో తెలుసు చీఫ్ జస్టిస్ స్టే ఆల్ ద కేసెస్ 17 కేసులు ఆయన ముందుంటే ఆల్ కేసెస్ బిఫోర్ దట్ బెంచ్ వన్ నెంబర్ టూ కాస్టిక్ రిమార్క్స్ పాస్ చేశారు చీఫ్ జస్టిస్ హౌ కెన్ సచ్ అన్ ఆర్డర్ కెన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అన్నారు ఆయన ఇది అంత రాకేష్ కుమార్ గారు అన్న తర్వాత ఆర్డర్ పాస్ చేశారు ఎవరన్నా కూడా నాకున్న నేను నాకు కొంత లా ఎక్స్పీరియన్స్ నేను ప్రాక్టీస్ చేశాను జడ్జిల పాస్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఈయన ముందరకు ఆర్డర్ పెట్టిన తర్వాత సబ్సిక్వెంట్ వన్ వీక్ అయిన తర్వాత మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ ఇంకో ఆ కేసు ఇంకో కేసు వచ్చింది ఎవరన్నా ఏమన్నా ఏం చేస్తాం సుప్రీంకోర్టులో స్టే ఉంది మీరు వినొద్దన్నారు వినొద్దన్న తర్వాత స్టే ఉన్న తర్వాత ఎవరన్నా వింటారా ఎవరు వినరు నాకు తెలిసినంతవరకు అందులో జడ్జి హైకోర్టు జడ్జి లేదు నేను వింటాను అన్నారు అదేంటిది స్టే ఉన్నదంటే మళ్ళీ మరుసటి రోజు వేసి స్ట్రాంగ్గా అబ్జెక్ట్ చేస్తే అప్పుడు ఏమన్నారంటే చీఫ్ జస్టిస్ పంపిస్తాను నేను ఇది అని చెప్పి చీఫ్ జస్టిస్ ముందరకు పంపించారు ఆయనకు ఉన్నది ఏంటి 15 రోజులు 10 రోజులు 5 రోజులు ఇంత అవసరం లేదు కదా అండ్ రెండోది ఏంటంటే ఒకరిని అనేటప్పుడు వాళ్ళు తిరిగి ఆయన అంటే ఫీల్ అవుతామా లేదా అంటే బియాండ్ ద జ్యూరిస్డిక్షన్ బియాండ్ ద స్కోప్ ఆఫ్ ఆయన ఇంకో మాట ఏమన్నా ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఘాటుగా రెస్పాండ్ అయిన తర్వాత ఏమన్నారో తెలుసా అండి అప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేసింది ఆయన ముందర ఏమని ఫైల్ చేసింది మీరేమో ఆర్డర్లు ఏమో వేరే విధంగా వస్తున్నది ఆర్డర్ ఆర్డర్లు పెద్దగా ఏమి ఇవ్వలేదు బట్ మీరు మాట్లాడే మాటలు లోకల్గా తెలుగుదేశం పత్రికలు తెలుగుదేశం వంతపాడే పత్రికలు లేకపోతే కొన్ని తెలుగు పత్రికల్లో ఈ విధంగా వస్తున్నది అని చెప్పి తెలుగులో వచ్చిన ఆర్టికల్స్ అని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఫైల్ చేశారు ఆయన ముందర మీరు ఆర్డర్ ఏమి ఇవ్వలేదు ఆ మ్యాటర్లో బట్ మీరు ఈ విధంగా అన్నారు ఈ విధంగా చేశారు మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ కూడా అదే అన్నారు రాకేష్ కుమార్ గారి రిమార్క్స్ అని ఈ విధంగా చేస్తే ఈ విధంగా వస్తున్నది ఈ విధంగా అట్రిబ్యూట్ చేస్తున్నారంటే అయ్యో ఇలాగా నేను ఎప్పుడు అనలేదే అని అన్నారు ఆయన నేను అనలేదే అన్నారు ఈ విధంగా వచ్చిందా అన్నారు అయిపోయింది ఆ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఆ రోజు మ్యాటర్ చీఫ్ జస్టిస్ పంపించేశారు నేను విన్ను అని కొంచెం టోన్ డౌన్ అయ్యారు ఆయన మళ్ళీ 2 రోజుల ముందర రిటైర్ అయ్యే ముందర మ్యాటర్ టేకప్ చేసి హైకోర్టులో ప్రొసీజర్ ప్రోటోకాల్స్ ప్రకారంగా ఏంటంటే ఒక అడ్వకేట్ గారి నుంచుని ఫర్ వేరియస్ రీజన్స్ సార్ ఈ మ్యాటర్ మీరు వినకపోతే బెటర్ అని ఒక మాట చెప్తే ఇమీడియట్గా జడ్జెస్ యూజువలీ ఆ మ్యాటర్ని పాస్ ఓవర్ చేయడం కానీ అడ్జర్న్ చేయడం కానీ వేరే బెంచ్కి కానీ పంపిస్తారు లేదు జడ్జి అడగచ్చు ఎందుకంటున్నావు అలాగా
అంటే ఈ మ్యాటర్లో మీరు ఎర్లియర్ అడ్వకేట్గా ఉన్నప్పుడు మీరు ఆర్గ్యూ చేశారు పలానా కంపెనీ కోసం పలానా వ్యక్తి కోసం మాకు అప్రహెన్షన్స్ ఉన్నాయి అని చెప్తే ఓకే అని చెప్పి పాస్ ఆన్ చేస్తారు. లేకపోతే ఈ మ్యాటర్లో వేరే వాళ్ళు అడ్వకేట్ ఎవరైతే పెట్టుకున్నారో వారు మీకు చుట్టాలు అవుతారు, మీ పిల్లలు కానీ వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు, వాళ్ళు ఈ కేసులో రిప్రజెంట్ చేస్తున్నారు కానీ నాట్ బిఫోర్ ఫైల్ చేశారు కాబట్టి కేసు వినద్దు అని కూడా చెప్పచ్చు. ఈ విధంగా చేస్తే వాళ్ళు ఇమీడియట్గా ఎగ్జామ్ చేస్తారు, వేరే జడ్జి వేరే ఆ విధంగా ఒక పెటిషన్ ఫైల్ చేశారు ఒక ఆఫీసర్. ఏమని అంటే ఐ హ్యావ్ అప్రహెన్షన్ అబౌట్ యూ వితౌట్ పాసింగ్ ద ఆర్డర్స్ యూఆర్ పాసింగ్ రిమార్క్స్ విచ్ ఈస్ అన్వారంటెడ్, ఇట్ ఈస్ డ్యామేజింగ్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ గవర్నమెంట్ అండ్ పెటిషన్ ఫైల్ చేస్తే దేర్ ఇస్ నథింగ్ రాంగ్. ఆ ఆఫీసర్ మీద కంటెంప్ట్ ప్రొసీజర్స్. సి ఆఫీసర్ ఎక్కడ వస్తారు, ఆఫీసర్ విషయాలు తీసుకుని వస్తే అడ్వకేట్ ఫైల్ చేస్తారు. అడ్వకేట్ ఫైల్ చేసినప్పుడు ఫైల్ చేయని అవసరం లేదు, ఆన్ హిస్ లెగ్స్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హైకోర్ట్ డైరెక్ట్గా రిక్వెస్ట్ చేస్తే యూజువలీ 98% 99% జడ్జెస్ ఒప్పుకుంటారు. అలాంటిది రాకేష్ కుమార్ గారు ఏ పొజిషన్కి వెళ్ళారంటే అఫిడవిట్ మీద ఫైల్ చేసిన తర్వాత కొన్ని కేసులు అడ్జర్న్ చేస్తారు, కొన్ని ఏమో ఆఫ్టర్ వెకేషన్ అయినా వేస్తారు, కొన్ని చీఫ్ జస్టిస్ ముందు పంపించేస్తారు. దీని మీద ఈ ఆర్డర్ పాస్ చేశారు, ఆఫీసర్ మీద కంటెంప్ట్ అనేది, ఈ ఏమీ లేదు, నెక్స్ట్ హియరింగ్ వస్తుంది, దట్ విల్ బి క్లోజ్డ్. అన్వారంటెడ్ కమెంట్స్, అన్వారంటెడ్ రిమార్క్స్ బియాండ్ జ్యూరిస్డిక్షన్ ఆర్డర్స్, అడ్వకేట్ జనరల్ ఆన్ హిస్ లెగ్స్ రిక్వెస్ట్ చేసిన తర్వాత టైం ఇవ్వకుండా ఆర్డర్ పాస్ చేయడం, సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తర్వాత కంటిన్యూ చేయడం, ఇవన్నీ కూడా అట్రిబ్యూట్స్. ఇఫ్ యూ లిటిల్ గో బ్యాక్, లాస్ట్ ఇయర్ నేను ఒక కోర్టులో జరిగిన విషయం ఒక కేసు గురించి చెప్తున్నాను, అక్కడి నుంచి ఆయన ట్రాన్స్ఫర్ అయిన విషయం చెప్తున్నాను, అంతకు ముందర కూడా చెప్తే చాలా అంశాలునే నాట్ రిక్వైర్డ్. సో మొత్తానికి ప్రభుత్వం, ప్రభుత్వానికి ఇష్టం లేని, ప్రభుత్వం చేసే పనులు తనకు ఇష్టం లేని ఓ జడ్జి గారు రిటైర్ అయిపోయారు. అంటే రిటైర్మెంట్లు అన్నీ జరుగుతూ ఉంటాయి, రొటీన్ కోర్స్. ఆయన ఆయన హీ హ్యాడ్ హిస్ లాంగ్ లైఫ్ ఆఫ్ ప్రాక్టీస్, తర్వాత జడ్జి అయ్యారు. బట్ ఏంటంటే యూజువలీ ఏమవుతుందంటే జడ్జెస్ యూజువలీ రిటైర్మెంట్ అవుతున్నప్పుడు, యూజువల్గా నాకున్న పరిచయం చెప్తున్నాను, నాకున్న నాలెడ్జ్, యూజువలీ రిటైర్ అవుతున్నప్పుడు జడ్జిమెంట్స్ ఇవ్వరు, ఆర్డర్స్ కొద్ది కాలం ముందు నుంచి ఆపుతారు, ఆఫ్ చేస్తారు. ఎందుకు అని అంటే అట్రిబ్యూట్ చేస్తారు, గబుకుని ఏదైనా ఆర్డర్ పాస్ చేసాం అనుకోండి, ఏదో తీసుకున్నారు ఏదో ఇచ్చారు, ఏముంది, ఓడిపోయినోడు ఎలా అంటా ఉంటారు కదా. సో న్యాచురలీ అలాంటివి ఎక్కువ అట్రిబ్యూట్ చేసే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి, సో లాస్ట్ 10 డేస్, లాస్ట్ 15 డేస్ కూలింగ్ పీరియడ్ లాగా నెక్స్ట్ జడ్జికి పాస్ ఆన్ చేస్తారు. తెలంగాణ చీఫ్ జస్టిస్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయన పలుసార్లు తెలంగాణ గవర్నమెంట్ని కటువుగా మాట్లాడారు కోవిడ్ ఇష్యూస్లో, మీరు ప్రాపర్గా టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీట్మెంట్ చేయట్లేదు. ఎంత కటువుగా మాట్లాడారంటే యువర్ మీరు ఏదైతే తెలంగాణ హైకోర్టుకి సబ్మిట్ చేస్తున్నారో ఆన్ ఓత్ బై యువర్ డిపార్ట్మెంట్ దే ఆర్ నాట్ కరెక్ట్ అండ్ రిపోర్ట్స్ కూడా కట్ కాపీ పేస్ట్ చేస్తున్నారు, మీరు పాత రిపోర్ట్ ఈరోజు ఫైల్ చేశారు అని చెప్పి అంత కటువుగా పిలిచి కన్సర్న్డ్ ఆఫీసర్ని హైకోర్టు పిలిపించారు అండ్ గట్టిగా ఆయనకి మందలించారు కూడా. అలాంటి కేసులో మొన్న ఒక 10 డేస్ బ్యాక్, 1 వీక్ బ్యాక్ ఆయన ముందరకు వస్తే కేసు, ఆయన ఏమన్నారో తెలుసా అండి, ఐఎమ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ షిఫ్టింగ్ ఫ్రమ్ దిస్ హైకోర్టు టు అందర్ హైకోర్ట్ అండ్ నెక్స్ట్ చీఫ్ జస్టిస్ హూఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ మై ప్లేస్ షీఈ్ ఏ ఢిల్లీ హైకోర్టు జడ్జ్, ఆవిడ కోవిడ్ కేసెస్ చాలా చేశారు ఢిల్లీ హైకోర్టులో, నాకన్నా బాగా ఫ్యాక్ట్స్ అప్రిషియేట్ చేయగలరు, షీల్ డెఫినెట్లీ అప్రిషియేట్ యువర్ కేస్ అని చెప్పి 1 వీక్ పోస్ట్పోన్ చేశారు. సో ఆవిడ ఈరోజు టేక్ ఓవర్ చేశారు, నిన్న టేక్ ఓవర్ చేశారు యాజ్ అ చీఫ్ జస్టిస్ కింద. నెక్స్ట్ వీక్ ఆవిడ ముందుకు వస్తుంది ఆ కేసు. ఎందుకు చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ ఆ విధంగా రియాక్ట్ అయ్యారు, ఎందుకంటే లాస్ట్ 1 వీక్ 10 డేస్లో కూలింగ్ ఆఫ్ పీరియడ్ మీరు నోటీస్ చేసే ఉంటారు. ఇద్దరు చీఫ్ జస్టిస్లు తిరుపతికి వెళ్ళారు, శ్రీశైలం వెళ్ళారు, దాని అంటే జనరలీ కొంత ఏదైనా వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది, హాలిడేస్ కానీ లీవ్స్ కానీ అవి ఉపయోగించుకుంటారు. ఇంపార్టెంట్ ప్రెస్సింగ్ మ్యాటర్స్ అయితే తప్ప మిగతావన్నీ కూడా అడ్జర్న్ చేస్తారు, నెక్స్ట్ జడ్జికి పాస్. ఆ విధంగా బిహేవ్ చేయండి రాకేష్ కుమార్ గారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.